రామకృష్ణ పరమహంస గారి బోధనలను ఇవాళ మనము కొన్ని విందామండి. యోగుల బోధనలు వినడం ద్వారా మనము ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి సాధిస్తామండి. ఎందుకంటే వాళ్ళ సూక్తులు, వాళ్ళ బోధనలు మనకు మార్గదర్శకం అవుతాయన్నమాట. మనము ఇంకా పురోభివృద్ధి సాధించడానికి ఈ బోధనలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి. రామకృష్ణ పరమహంస గారి బోధనలు చాలా బాగుంటాయండి. సంసారంలో జీవించండి, దానివలన ఏ హాని లేదు. కానీ సంసారాన్ని మీలోకి చేరనివ్వద్దు. అది మీలో చేరితే మీరు అపవిత్రమైపోతారు. ఏ విధంగా అంటే, పడవ నీటిలో ఉండొచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు. అలా జరిగితే పడవ మునిగిపోతుంది. భగవంతుని కోసం ఆర్తి పడేవాళ్ళు, వ్యాకులత చెందేవాళ్ళు అన్ని మార్గాలు భగవంతుని చేర్చగలిగినవి అని అనుకుంటారు. కావలసినది ఏమిటంటే అనన్యమైన ఏకాంకిత నిష్ట. భగవంతుడు అన్ని జీవరాశులలోనూ, మంచివారిలోనూ చెడ్డవారిలోనూ ఉన్నాడు. అయినా సత్పురుషులతో సన్నిహితంగా ఉండి దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి పులిని కౌగిలించుకోం కదా. మానవుడు గృహస్థుగా ఉండడం కానీ, సన్యాసిగా మారడం కానీ సర్వం రామేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే హృదయ వ్యాకులతతో భగవంతుని ప్రార్థించాలి. ఆర్తి ఉంటేనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. సజ్జన సాంగత్యం, వివేకం, గురువు అనుగ్రహం మొదలైన పరిస్థితులు సమకూరితే భగవత్సాక్షాత్కారము సుగమం అవుతుంది, తొందరగా అవుతుంది. భగవద్ దర్శనం అయిన తర్వాత వాడికి అంతర్దర్శనం అవుతుంది. అప్పుడు వాడు ఇతరులకున్న ఆధ్యాత్మిక అవసరాన్ని కనిపెట్టి తగిన ఉపదేశాన్ని ఇవ్వగలడు. అంటే అప్పుడు మాత్రమే ఇతరులకు బోధించడానికి ఆ భగవంతుని నుంచి అధికార పత్రం లభిస్తుంది. పిల్లలకుండే కల్లా కపటం లేని మనస్సు, విశ్వాసం ఉంటే భగవత్ సాక్షాత్కారము చాలా సులభమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎంత వాడైనా తన వాళ్ళని గురించే తలుస్తాడు, కానీ నిజంగా ఈ ప్రేమ అంతా భ్రాంతి మాత్రమే. విశ్వాసం అద్భుతమైన పనులను సాధించగలదు. అహంకారం మానవుని నాశనానికి దారితీస్తుంది. నిరంతరం మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో దానిలాగే తయారవుతాం. యద్భావం తద్భవతి. దేవుడే అన్ని పనులు చేసేవాడు, మనం ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే. దానం చేసేవాడు, ఆ దానం తీసుకునేవాడు ఎటువంటి వాడో గమనించి దానం చేయండి. ఆ తీసుకునేవాడు దుర్మార్గుడు కానీ పాపి కానీ అయి ఉండి పట్టిన దానాన్ని చెడ్డ పనులకు ఉపయోగిస్తే దానం చేసిన వాడు ఆ పాపంలో కొంత భాగాన్ని పొందవలసి ఉంటుంది. కాబట్టి దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరికి దానం చేస్తున్నాం అనేది గమనించండి. సాధనా కాలంలో ఏ కోరికలు ఉంటాయో చివరికి అవే ఫలిస్తాయి. పూర్వజన్మ కర్మల ఫలితాలు పూర్తిగా నశించేదాకా శరీరం నిలిచే ఉంటుంది. ప్రారంభ కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించి తీరాలి. ఆధ్యాత్మిక సాధనల వలన, సంయమనం వలన సిద్ధులు వాటంతట అవే కలుగుతాయి. జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి వెరవక సదా పురోగమించేవారే జీవన సంగ్రామంలో విజయం పొందుతారు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని. కలియుగంలో సత్యనిష్టే తపస్సు. సదా సత్యసంధుడై ఉన్నవాడు భగవంతుడిని వెంటనే కాంచగలుగుతాడు. గృహస్థులకు రామకృష్ణ పరమహంస గారు ఇలా బోధించేవారు. ఒకరిద్దరు బిడ్డలు కలిగాక భార్యాభర్తలు సోదరి సోదరుల్లా జీవిస్తూ భగవంతుడి గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు భార్య భర్తకు ఆధ్యాత్మిక మార్గంలో తోడ్పడుతుంది. కామాన్ని త్యజింపక దివ్యానందాన్ని అనుభవించడం అసాధ్యం. కామ విముక్తికై మనఃపూర్వకంగా భగవంతుని ప్రార్థించండి. భగవత్ సాక్షాత్కారం సంభోగ సుఖం కంటే కోటి రెట్లు విశేష ఆనందం చేకూరుస్తుంది. భగవత్ సాక్షాత్కారం గురించి శ్రీరామకృష్ణ పరమహంస గారు ఇలా బోధిస్తుండేవారు. నిజంగా నిశ్చయంగా చెబుతున్నాను, వినండి. భగవంతునికై పరితపించే వ్యక్తి ఆయనను కనుగొంటాడు. దీనిలోని సత్యాన్ని స్వయంగా మన జీవితంలోనే పరీక్షించుకోవచ్చు. వెళ్ళి త్రికరణ శుద్ధిగా 3 రోజులు ప్రయత్నించండి, తప్పక విజయం సాధిస్తారు. దుర్మార్గాలకు, వ్యభిచారాది మహాపాతకాలకు పాల్పడే వారికి, ఘోర విషయాసక్తులకు అన్నదానం చేయరాదు. వారు ఎక్కడ కూర్చుంటారో అక్కడ 7 మూరల లోతు వరకు మట్టి అపవిత్రమైపోతుంది. ముందుగా నీ హృదయ దేవాలయంలో భగవంతుని ప్రతిష్ఠించుకో. మొదట ఆయన సాక్షాత్కారం పొందు. ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇవన్నీ కేవలం దాని తదనంతరపు మాటలు. పరులకు బోధించడానికి మారుగా సదా భగవంతుడిని ఉపాసిస్తూ ఉంటే అదే కావలసినంత బోధ. ప్రచారం స్వయంగా తాను ముక్తుడు కావడానికి ప్రయత్నించేవాడే నిజమైన ప్రచారకుడు. అయితే రాత్రిపూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి కదా, సూర్యోదయమైనాక అవి కనబడవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవుడా, అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొనలేకపోయినందువల్ల భగవంతుడు లేడని అనవద్దు. మొదట ఆత్మలాభాన్ని పొందు, తదుపరి ధనం సంపాదించు. ఆ వరుసకు తలక్రిందులు చేయాలని ప్రయత్నించకు. అర్థమైందా?
మొదట భగవద్దర్శనం పొంది తర్వాత ఉపన్యాసాల గురించి సంఘ సంస్కరణల గురించి మాట్లాడండి. భగవంతుడు వేదాల్లో లేడు, వేదాంతంలో లేడు, ఏ శాస్త్రంలోనూ కానరాడు. హృదయంలో భగవదర్పిత భావం కలగాలి. గాఢమైన భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ సాధన చేస్తుండాలి. ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మలోనో అనేక జన్మల అనంతరమో అందరూ దైవ సాక్షాత్కారాన్ని పొంది తీరుతారు. సముద్ర గర్భంలో ముత్యాలున్నాయి, ఒక్కసారి మునిగినంతనే ముత్యాలు చేతికి చిక్కని పక్షంలో సముద్రంలో ముత్యాలు లేవని నిర్ధారించకూడదు. ఆ దేవుణ్ణి కనుగొనడంలో నీ తొలి ప్రయత్నం విఫలమైనా నిరుత్సాహపడవద్దు. దీక్షతో సాధన చేయి, చివరకు నీకు భగవత్ సాక్షాత్కారం కలిగి తీరుతుంది. విషయాల పట్ల రాగం తగ్గే కొద్దీ ఈశ్వరానురక్తి నీలో వృద్ధి చెందుతుంటుంది. చమురు లేనిదే దీపం వెలగని రీతిలో నారాయణుడు లేనిదే నరుడు జీవింపజాలడు. జీవుడు తనను సంసారబద్ధుని చేస్తున్న మాయా అనే మలాన్ని నిరంతర ప్రార్థన చేత, పశ్చాత్తాపం చేత పొరలి వచ్చే కన్నీటితో కడిగేస్తే తక్షణమే నారాయణునిచే ఆకర్షించబడతాడు. జీవుడు నిజానికి సచ్చిదానంద స్వరూపుడు. అహంకారం వల్ల అనేక ఉపాధులచే బద్ధుడై జీవుడు నిజస్వస్వరూపాన్ని మర్చిపోయి ఉన్నాడు. కుబుసము పాము వేరైనట్లు ఆత్మ శరీరం కంటే భిన్నం, ఆత్మ అసంగం. పాపపుణ్యాలు, కష్టసుఖాలు మొదలైనవి ఆత్మకు ఎన్నటికీ అంటజాలవు. కానీ దేహాత్మబుద్ధి కలవాన్ని లేదా దేహమే తాను అనుకునేవాన్ని మాత్రమే ఇవి బాధిస్తాయి. పొగ గోడలకే మకిలి చేయగలదు, వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని చేయలేదు కదా. హృదయంలో రాగద్వేషాలు ఉన్నంత వరకు మరణకాలంలో అవి వెలువడక మానవు. భగవాన్ శ్రీరామకృష్ణులు భగవంతుణ్ణి కల్లారా దర్శించినవారు. ఇందుకోసం ఆయన తమ జీవితాన్ని ప్రయాగక్షేత్రంగా చేసుకున్నారు. రేయింబవళ్ళు సంసారంలోని విషయకర్మలలోని మునిగి ఉండే మనస్సు భగవంతుడి వైపుకు వెళ్ళదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి భగవచ్చింతన చేయడం ముఖ్యం. మొక్క లేతగా ఉన్నప్పుడే ఆ మొక్క చుట్టూ కంచె వేయాలి, లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేసేస్తాయి. అంటే చిన్నతనంలోనే మనము మన చుట్టూ ఆధ్యాత్మిక అనేది కంచె అనేది వేసుకోవాలన్నమాట. అనవసరమైన మాయలో పడొద్దు అన్నమాట. చుట్టూ మాయే కదా, మాయను మన లోపలికి రానివ్వకుండా ఒక కంచెలాగా వేసుకోమని చెప్తున్నాడు. భగవంతుడు ఒక్కడే సత్యం అంటే నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా వివేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి త్యజించి వేయాలి. పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు, అందరికీ సేవ చెయ్యి, వారి పట్ల అత్యంత ఆత్మీయంగా ప్రవర్తించు. కానీ మనసులో మాత్రం వీరెవ్వరూ నీవారు కారని ఎరిగి ఉండు. ఉదాహరణకు ధనవంతుల ఇళ్లలో పనిచేసే పని మనిషి పనులన్నీ చేస్తుంది, కానీ ఆమె మనసు మాత్రం గ్రామంలో ఉండే తన ఇంటి మీదే ఉంటుంది. యజమాని పిల్లలను తన పిల్లల మాదిరిగా పెంచుతుంది, కానీ ఆ పిల్లలు తనవారు కారని మనస్సులో ఆమెకు బాగా తెలుసు. అలాగే ఈ సంసారం అనే మాయాచక్రం మనది కాదని చెప్పేసి భగవంతుడే మనవాడు అని చెప్పేసి అట్లా ఉండాలన్నమాట. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కానీ దాని మనస్సు గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు, కానీ మనస్సును మాత్రం భగవంతుడి మీదే ఉంచు. భగవంతుడి పట్ల భక్తిని అలవర్చుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు. ఆపద, దుఃఖం, శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. భగవంతుని పట్ల భక్తి రూపకమైన అగ్ని రాజుకున్న తర్వాత సంసారంలో అడుగిడాలి. ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే ఈ మనస్సు ద్వారానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేవి ప్రాప్తిస్తాయి. ఏ వ్యక్తికైనా ఒక గొప్ప గుణం కానీ, సంగీతం కానీ, ఏదైనా ఒక విద్యలో నైపుణ్యం కానీ ఉంటే అతనిలో భగవచ్చక్తి ప్రత్యక్షంగా ఉందని గ్రహించాలి. ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి ఈ లోకంలో బాధలు అనుభవిస్తూనే ఉండాలి. కానీ భగవత్ సాక్షాత్కారం అనంతరం ఒక వ్యక్తి దేహత్యాగం చేసుకుంటే దానిని ఆత్మహత్య అని చెప్పరాదు. జ్ఞానోపలబ్ధి పిదప కొందరు శరీరాన్ని చాలించుకుంటారు. మట్టి మూసలో బంగారు ప్రతిమ రూపం దాకా ఆ మూసను పదిలపరచుకోవచ్చు, లేదా విరగ్గొట్టి పారైనవచ్చు. నువ్వు వేలాది సార్లు ప్రయత్నించినా భగవంతుని కృప లేనిదే దేనిని సాధించలేవు. భగవత్ కృప లేనిదే ఎవ్వరూ భగవంతుని దర్శించుకోలేరు. నేను కర్తను అన్న భావం ఉన్నంత వరకు భగవత్ సాక్షాత్కారం కాదు. అభ్యాస యోగం ద్వారా మనసులో అసాధారణ శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు ఇంద్రియాలను సంయమనం చేయడం సులభం. కామ క్రోధాదులను నియంత్రించడంలో ఏమీ కష్టం కలగదు. అలాంటి వ్యక్తి తాబేలులాగా ప్రవర్తిస్తాడు. అంటే తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నాక వాటిని వెలుపలికి తీసే ప్రసక్తే ఉండదు. దానిని గుడ్డలితో ముక్కలుగా నరికినా దాని అవయవాలను బయటికి రప్పించలేము. నేను అన్నది ఎవరు,
అని తెలుసుకునే ప్రయత్నంలో చివరగా భగవంతుని కనుక్కుంటావు. సంసార బంధం ముక్తి రెండు భగవదాధీనాలు. ఆయనే మనల్ని సంసారంలో అజ్ఞానంలో ఉంచాడు. ఆయనే ఇష్టపడి మనల్ని పిలిచినప్పుడు ముక్తి కలుగుతుంది. భగవంతుడు మనిషికి ముక్తిని ప్రసాదించేటప్పుడు అతడికి సాధుసంగం కల్పిస్తాడు. తనను పొందడానికై అతని మనసు వ్యాకులత పొందేటట్లు చేస్తాడు. భక్తుడు శారీరక సుఖదుఖాలను ఎంతగా అనుభవిస్తున్నప్పటికీ తనలో భక్తి జ్ఞానాలనే నిధిని కలిగి ఉంటాడు. ఈ నిధి అతనిని ఎన్నటికీ వీడదు. తీరిక ఉన్నవారు ధ్యానం భజనలు చేయాలి. బొత్తిగా తీరిక లేని వారు రోజు 2 సార్లు హృదయపూర్వకంగా భగవంతుడికి ప్రణమిల్లాలి. వివేక వైరాగ్యాలను మించిన వస్తువు ఇంకొకటి లేదు. మనము చిత్తశుద్ధి లేనిదే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకున్న ఆకాంక్ష జనించదని వేదాంతం పేర్కొంటుంది. కళ్ళు తెరుచుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా ధ్యానం చేయొచ్చు. ఎలానో తెలుసా? పంటి నొప్పితో బాధపడేవాడు ఏం చేస్తున్నా సరే అతని మనసు మాత్రం పంటి నొప్పిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నొప్పితో విలవిల్లాడుతూనే ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. సాధనలు తప్పక చేసి తీరాలి. ఓ భగవంతుడా, నువ్వే అంతా చేస్తున్నావు. నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడవు. ఈ ఇల్లు, వాకిలి, కుటుంబం అన్నీ నీవే. ఇదంతా సత్యజ్ఞానం. మహాపాతకాలు, జన్మ జన్మాంతరాల పాపాలు, సుదీర్ఘకాలపు అజ్ఞానం అన్నీ భగవద్రూప కలిగితే రెప్పపాటులో తొలగిపోతాయి. లౌకిక ప్రసంగాలను పూర్తిగా వదిలిపెట్టు. భగవత్ ప్రసంగాలు తప్ప అన్య ప్రసంగాలు ఏమీ చేయవద్దు. లౌకిక వ్యక్తులను చూడగానే మెల్లగా అక్కడ నుంచి జారుకో. పూర్వజన్మ గురించి భగవంతుడిని అడుగు. మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించు. ఆయనే నీకు అంతా వివరిస్తాడు. ప్రారంభంలో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు. ముందుగా భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకో. పిదప నీకు ఏది కావాలంటే అది ఆయన తెలియపరుస్తాడు. భగవంతుడు ఇన్ని సుఖాలను మనకు ప్రసాదించాడు. ఆయన మనకు 3 గొప్ప విషయాలను ప్రసాదించాడు. మానవ జన్మ భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకున్న వ్యాకులత, మహాపురుష సాంగత్యం, అసంఖ్యాక నక్షత్రాలు ఒక్కొక్కటి ఒక సౌరకుటుంబంలో అని పేర్కొనబడుతున్నాయి. మాయలో విద్య, అవిద్య అని 2 ఉన్నాయి. అవిద్య మాయ మనిషిని సంసారంలో మరిపింపజేస్తుంది. అవిద్య మాయ ఏం చేస్తుందంటే సంసారంలో మనల్ని మనం మర్చిపోతాం. విద్యామాయ అంటే జ్ఞానం, భక్తి, సాధు సాంగత్యం, ఇవి మనిషిని భగవంతుని వైపుగా తీసుకెని వెళ్తాయి. సమయం రాకుండానే పరిత్యజించడం సాధ్యం కాదు. భోగాలు అనుభవించడం పూర్తి అయినప్పుడే త్యజించడానికి సమయం ఆసన్నమవుతుంది. పుస్తకాలలోనో పత్రికలలోనో ఎవరి గురించైనా వ్రాసి వారిని గొప్పవారిని చేయలేవు. ఎవరినైనా భగవంతుడు గొప్పవాడిని చేస్తే ఆ వ్యక్తి అరణ్యంలో ఉన్నా సరే అతడి గురించి అందరికీ తెలుస్తుంది. భగవంతుడి కోసం నిజంగా పరితపిస్తే ప్రత్యక్షమై తీరుతాడు. దృఢ సంకల్పంతో సాధ్యం కానిది ఏదీ లేదు. దృఢ సంకల్పంతో కొండలను సైతం పిండి చేయవచ్చు. ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి, ప్రతిమారాధనకి, ధ్యానానికి తోడ్పడతాయి. అభివృద్ధి చెందో కొద్దీ వీటిని విడనాడవచ్చు. నరుడి సాయం అంటే ఎంత? నరుడి మీద ఆధారపడడం మానుకున్న కొద్దీ నారాయణుడి సాయం అధికమవుతుంది. మనుష్యుల మీద, పరిస్థితుల మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. పరమేశ్వరుడి మీదనే ఆధారపడాలి. మానవుడు భక్తి పరవశుడైనప్పుడు అతని హృదయం నరాలు అత్యంత మృదుత్వం చెంది పుష్పస్పర్శను సైతం సహించలేని స్థితిలో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏకాంతవాసం, మౌనం ఇవే జ్ఞాన సాధనకి ఆలవాలం. శరీర గృహంలో ఉన్నందుకు చెల్లించాల్సిన అద్దెనే వ్యాధి. విధేయత, గౌరవము శాసించి పొందదగినవి కావు. వృధా సంభాషణలు, మాటలు మానివేయి. దివ్యానుభూతిని పొందిన మహనీయుల యొక్క గ్రంథాలను మాత్రమే పఠించు. నీ కుటుంబ సభ్యులు ఎవరూ నిన్ను నిజంగా ప్రేమించటలేదని తెలుసుకో. భ్రాంతులన్నీ విడిచిపెట్టు. నీ చెడులో ఎవరూ భాగం పంచుకోరు, కానీ నీ మంచిని అందరూ పంచుకుంటారు. కాబట్టి మన మంచిలోనూ చెడులోనూ మనకు తోడు నీడగా ఉండి బాసటగా నిలిపించే ఆ భగవంతుణ్ణి పూజించు. ధ్యానంలో 3 దశలుంటాయి. ధారణ, ధ్యానం, సమాధి. మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడాన్ని ధారణ అంటారు. మనసు దృఢంగా ఉండి అటు ఇటు ఎక్కడా కదలకుండా ఉన్నప్పుడు ధ్యానం అంటారు. మనసు అన్ని భేదాలను పూర్తిగా కోల్పోయినప్పుడు సమాధి అంటారు. ధ్యానం చేసి 1 గంట తర్వాత బయటకు వస్తే నువ్వు జీవితంలో అతి సుందరమైన విశ్రాంతిని పొందగలిగిన వాడు అవుతావు. నీ శరీరానికి విశ్రాంతినిచ్చే ఏకైక పద్ధతి ఇదే. అటువంటి విశ్రాంతి గాఢ నిద్రలో కూడా నీకు లభించదు. అద్భుతమైన శక్తులను, సిద్ధులను కొద్దిగా మానసిక ఏకాగ్రత ద్వారా సంపాదించవచ్చు. కానీ ఈ శక్తుల వైపు మనసును మరలిస్తే పరమసత్యాన్ని, అంతిమ లక్ష్యాన్ని పొందలేవు. సాధకులలో కూడా 90% మంది ఈ అలౌకిక శక్తులను కావాలనుకుంటారు. కానీ నిజమైన ఆధ్యాత్మికతకు ఇవి అంతరాయాలు.
ప్రతిరోజు ఒంటరిగా ధ్యానించు. క్రమక్రమంగా ప్రతి విషయం దానంతట అదే తెలియబడుతుంది. ధ్యాన సమయంలో ఆవేశాలను పూర్తిగా అణచి ఉంచు. ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు కుండలిని ఎంత త్వరగా పైకి వెళ్ళిందో అంత త్వరగా కిందికి వస్తుంది.